ఫ్యూజన్ వంటకాల ఫ్లేవర్స్ ని చాలా క్విక్ గా ఇన్ఫాక్ట్ ఫ్యూజన్ ఏ కాదు ఎటువంటి వంటకాలైనా డిఫరెంట్ గా ట్రై చేసేటప్పుడు క్విక్ గా ఎంజాయ్ చేయాలి అంటే తొందర తొందరగా అయిపోవాలి ఈ బ్యూటిఫుల్ స్కిన్నీ కావగల్ చికెన్ సాలెడ్ కి కూడా దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఎందుకో తెలుసా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ముందుగానే చాలా స్మార్ట్ గా ప్లాన్ చేసి రెడీ చేసుకున్నాను అవేంటో చూద్దాము నేను ఇక్కడ బేక్డ్ బీన్స్ మిక్స్చర్ ని యూస్ చేస్తున్నాను ఏం లేదు మనం రాజ్మా కూర తయారు చేసుకుంటాం కదా అదే అన్నమాట కానీ కాస్త ఇండియన్ స్పైసెస్ కాకుండా ఇలా రోజ్మెరీ థైమ్ వంటివి యూజ్ చేస్తే సరిపోతుంది ప్రిటీ మచ్ ద సేమ్ మనం రాజ్మా గింజల్ని ముందు రాత్రి నానబెట్టేసుకుని పొద్దున కాస్త ఉడకబెట్టుకున్న తర్వాత అందులో కాస్త స్వీట్ కార్న్ ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకుని కొంచెం రోజ్మెరీ బేజిలో ఇవేవి లేకపోతే ఉప్పు మిరియాల పొడి వేసుకున్నా కూడా సరిపోతుంది కుక్ చేసేసుకోండి ఫుఫ్ ఇది తయారు చేసేసుకుంటే బోల్డ్ అంత క్వాంటిటీ రెడీ చేసుకున్నారనుకోండి ఎప్పుడు కాదంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అవసరానికి వాడితే యమీ యమీ ఫ్లేవర్ఫుల్ రెసిపీస్లో దీన్ని యూజ్ చేయొచ్చు యు విల్ లవ్ ఇట్ దీంతోపాటు నేను యూజ్ చేస్తున్నాను యోగర్ట్ని అంటే పెరుగుని ఫ్యాన్సీగా అయితే గ్రీక్ యోగర్ట్ని కూడా యూజ్ చేయొచ్చు కానీ ఐమ్ జస్ట్ యూజింగ్ బేసిక్ సింపుల్ పెరుగు దీంతో నేను యూజ్ చేస్తున్నాను చికెన్ బ్రెస్ట్ సో దట్ బోన్స్ లేకుండా పీసెస్ మన సాలెడ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అందుకని కొంచెం స్వీట్ కార్న్ ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను సో స్వీట్ కార్న్ తర్వాత నేను యూజ్ చేస్తున్నాను కొంచెం సార్ క్రీమ్ని దాంతోపాటు కొంచెం మొజ్జరెల్లా చీజ్ అండ్ ఈ స్పైస్ సెక్షన్లో కాస్త పాప్రికా పౌడర్ గార్లిక్ పౌడర్ అంటే వెల్లుల్లిపాయలను డ్రై చేసి పెట్టుకున్న పౌడర్ అండ్ సాంఫ్ని వాడదాం సాలెడ్ అంటే బోల్డ్ అంత గడ్డి కావాలి కదా అందుకని నేను యూజ్ చేస్తున్నాను లెట్యూస్ని లెట్యూస్ ఐస్బర్గ్ లెట్యూస్ ఈ వెరైటీ చాలా ఈజీగా అవైలబుల్ అవుతుంది దీన్ని యూజ్ చేద్దాము దీంతోపాటు వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వెజీస్ని కూడా రెడీ చేసుకున్నాను ఇంకా టైం వేస్ట్ చేయద్దు లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ చికెన్ని లైట్గా మ్యారినేట్ చేసుకుందాం అన్నమాట కొంచెం ఉప్పు కాస్త మిరియాల పొడి అండ్ కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడే కాస్త పాప్రికా పౌడర్ కాస్త గార్లిక్ పౌడర్ అండ్ సాల్ట్ ఈ మిక్స్చర్లో నేను కాస్త నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ట్యాంగీ టేస్ట్ కోసము మిక్స్ చేసేసుకున్నా సో ఈ మిక్స్చర్ని నేను ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తాను మనం ముందుగానే అనుకున్నట్టుగా ప్లాన్ చేసి రెసిపీ తయారు చేసుకుంటున్నారు అనుకోండి బేక్డ్ బీన్స్తో సహా కుక్ అయిపోయేంత టైంకి ఈ రెసిపీని కూడా తయారు చేసేసుకోండి మ్యారినేట్ని కూడా తయారు చేసుకుని పెట్టుకోండి సాలెడ్ తయారు చేసుకున్నప్పుడే క్విక్గా కుక్ చేసుకుంటే టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ అవుతూ ఉండగా నేను సాలెడ్ బేస్ని రెడీ చేసుకుంటాను ఫస్ట్ వేసుకుంటున్నాను ఈ లెట్యూస్ని సున్నితంగా ఉంటుంది కాబట్టి కొంచెం చేతితోటి మనం హ్యాపీగా దీన్ని తెంచేయచ్చు గుడ్ చేసేసుకున్నా కొంచెం సో ఇందులో నేను ఇప్పుడు ఆ ట్యాంగీ ఫ్లేవర్ కోసం టమాటోస్ని యూజ్ చేస్తున్నాను రైట్ హియర్ సో సాలెడ్ కాబట్టి మనం ఆ లోపల ఉన్న కొంచెం తీసేద్దాము టమాటో ముక్కలు వేసేసుకుంటున్నాను అండ్ ఫ్లేవర్ కోసం నేను ఇందులో పెప్పర్స్ని కూడా యూస్ చేస్తున్నాను యెల్లో బెల్ పెప్పర్ని వాడదాము ఎప్పుడైనా కూడాను చాలామంది ఇళ్ళలో మీరు గమనిస్తూ ఉంటే క్యాప్సికం ముక్కల్ని కూడా పచ్చిగా తింటూ ఉంటారు ఇట్స్ వెరీ హెల్దీ నేను దాన్ని సన్నగా తరిగేసుకుని పెట్టుకుంటున్నాను కాబట్టి మరీ పచ్చిగా తింటున్న ఫీలింగ్ రాదనమాట కట్ చేసుకున్నా ఇక్కడ ఒకవేళ సన్నగ కట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఆ ష్రెడ్డర్స్ ఉంటాయి కదా మనకి అందరికీ ఇవాళ ఈజీగా దొరుకుతుంది పీలర్స్ మనం పొటాటో చిప్స్ తయారు చేసుకోవడానికి ష్రెడ్ చేసుకుంటాము దాంట్లో కూడా ష్రెడ్ చేసేసుకోవచ్చు
ఇందులో నేను వేసుకుంటున్నాను ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్. తర్వాత మనం వేసుకుందాం ఈ బేక్డ్ బీన్స్ మిక్స్చర్ ని. సో సాలెడ్ అంటే మరి డ్రైగా కూడా కాకుండా ఒక రకమైన మీటి హోల్సమ్ టెక్స్చర్ ని ఈ కుక్డ్ బేక్డ్ బీన్స్ మిక్స్చర్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామో తెలుసా, కిచెన్ ని కాస్త క్లీన్ చేసుకుందాం, తర్వాత మనం ఈ చికెన్ ని యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. సో ప్యాన్ లో నేను కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, సో దట్ మరీ ఎక్కువగా బర్న్ కాదు, నైస్ అండ్ హాట్ గా తయారు చేసుకున్నాను. ఫ్లేవర్స్ కూడాను చికెన్ బయట నుంచి కుక్ చేసేసుకున్నాం మనము, మంట కొంచెం తక్కువ చేసుకుని లోపల నుంచి కూడా కుక్ చేసుకున్నాం, సో దట్ పర్ఫెక్ట్ ఫ్లేవర్ఫుల్ చికెన్ మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మెల్లగా కుక్ అవుతూ ఉండగా ఫైనల్గా మనం డ్రెస్సింగ్ని తయారు చేసుకుందాం. ప్రతిసారి డ్రెస్సింగ్లో మనము డిఫరెంట్ ఫ్లేవర్స్, అంటే ఎక్కువ మటుకైతే ఆయిల్ అండ్ వెనిగర్ కాంబినేషన్తో తయారు చేసుకుంటూ ఉంటాం కదా, ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేయాలని ఉంది, ఫ్యూజన్ కుజిన్ కదా అందుకని. సో కాస్త పెరుగు ఇందులో వేసుకుంటున్నాను నేను, సార్ క్రీమ్, ఓకే, కొంచెం పాప్రికా పౌడర్ అండ్ ఫ్లాట్ లీఫ్ పార్స్లీ. ఈ వెరైటీ ఆఫ్ పార్స్లీ ఆకులు చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి. వీ గోయింగ్ టు యాడ్ దిస్, కొంచెం వేసుకున్న సరిపోతుంది. ఇప్పుడు చాప్ చేసేసుకుంటున్నాను నేను చూపించుగా. పర్ఫెక్ట్, పుచ్చి పుచ్చిగా చాప్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు మనం ఇందులో కాస్త నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేద్దాం. ముందుగా మనం ఈ చికెన్ని కుక్ చేసేటప్పుడు నిమ్మకాయని కాస్త వాడుకున్నాం కదా, కాస్త చూసుకుంటూ ఉండాలి. ఇంకా కాస్త ఇప్పుడు యూస్ చేస్తున్నాను, మరి ఎక్కువ పుల్లగా కాకుండా కొంచెం వాడితే సరిపోతుంది. కాస్త లెమన్ జ్యూస్, ఓకే, ఈ పార్స్లీ అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ చాలా ఫ్లేవర్ఫుల్ రైతా లాగా తయారు చేసుకున్నాను, కానీ సార్ క్రీమ్ ఫ్లేవర్ చాలా బ్యూటిఫుల్గా డామినేట్ చేస్తుంది ఈ రెసిపీని. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ మనం పక్కన పెట్టేసుకున్నాము, ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం చీజ్ కూడా. బౌల్లో వేసేసుకున్న చీజ్, ప్రాసెస్డ్ మొజరెల్లా చీజ్ ఇది, లేకపోతే మామూలు ఎటువంటి డిఫరెంట్ కైన్ ఆఫ్ చీజ్ని కూడా యూస్ చేయొచ్చు. ఎస్, చికెన్ కొంచెం కుక్ అవ్వాలి, ఇంకొక 2 నిమిషాలు పడుతుంది, 2 మినిట్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఆల్ రైట్, దిస్ ఇస్ డన్. సో ఇప్పుడు మనం చికెన్ ముక్కని కాస్త కట్ చేసుకుందాం. ఓకే, షట్ చేసుకున్న చికెన్ని చేసేసుకుంటున్నాను, నైస్ అండ్ హాట్. మెల్లగా లైట్ హ్యాండ్తో నేను కలిపేసుకుంటాను. సో యాక్చువల్గా బేక్ బీన్స్ని బాగా కుక్ చేసేసుకున్నాను కాబట్టి కావాల్సిన ఆ మాయిశ్చర్ కంటెంట్, ఆ సాఫ్ట్ డ్రెస్సింగ్ యాడ్ చేస్తే వచ్చే కంటెంట్, ఆ కన్సిస్టెన్సీ ఇప్పుడే వచ్చేసిందనమాట. సో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ యోగర్ట్, అంటే పెరుగు, సార్ క్రీమ్, కాస్త నిమ్మకాయ రసం, ఫ్లాట్ పార్స్లీ, కారపొడి, పాప్రికా పొడి గారి, లేకపోతే కాస్త ఉప్పు వేసేసుకుంటూ తయారు చేసుకున్న ఈ మిక్స్చర్ని పైనుంచి నేను డ్రిజిల్ చేసుకుంటాను. సో దట్ ఇప్పుడే వేసేసుకుంటే ఏమైపోతుందంటే అంత ఫ్లాట్గా ఆ బౌన్సీ టెక్స్చర్ ఉంటుందన్నమాట, చాలా ఫ్లాట్గా అలా లై అవుతుంది, అది బాగుండదు కదా. సాలెడ్స్ అంటేనే చాలా లైట్ ఎయిరీ ఫీలింగ్ రావాలి, అందుకని 2 కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసి మీకు చూపించేస్తాను.